సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. ఈ 40 ఏళ్ళ నా మా ప్రస్థానంలో ఎంతో మంది కొత్త వాళ్ళతో వచ్చాను. కొంతమంది పెద్ద పెద్ద అంతఃపురం లాంటి మంచి పెద్ద సినిమా కూడా చేశాం. నేను సక్సెస్ఫుల్ సినిమాలు 15 సంవత్సరాలు వెళ్ళజడులో చాలా చేశాను. కానీ 40 ఏళ్లలో నాకు తగలని షాక్ ఈ ఆమె. ఆమె సినిమా మేమేదో కొన్నాం అంటే కమర్షియల్గా ఉంది, బొమ్మ చూసాం పోస్టర్, ఆ పోస్టర్ చూడగానే ఏదో కమర్షియల్గా పనికి వస్తుంది, కొంటారు సినిమా చూస్తారు జనం అని చూసాం. వెళ్ళి సినిమా చూసినాక నాకు ఒకటే అర్థం కాల, ఈ పిల్లాడు రత్నకుమార్ అసలు ఈ కథ ఎలా రాశాడు, ఎందుకు రాశాడు, అతనికి బుద్ధి ఉండి రాశాడో బుద్ధి లేక రాశాడో తెలియదు. అతనికి బుద్ధి లేదు పోండి, ఈ పిల్లకి ఎందుకు బుద్ధి లేదు? ఈ పిల్లకి బుద్ధి ఉండాలి కదా. ఈ పిల్ల బట్టలు లేకుండా సినిమా అని అతను కథ రాస్తే ఈవిడ చేస్తానంటుందా? వీళ్ళిద్దరూ అనుకుంటే ఆ ప్రొడ్యూసర్ చేస్తానండి, ఆయన ఇంతకంటే పిచ్చోడు. సరే వాళ్ళంతకంటే పిచ్చోడు నేను అనుకోండి, నేను కొనుక్కున్నాను, అది వేరే సంగతి. సరే నన్ను నమ్మి మా మిగతా ప్రొడ్యూసర్లంతా సార్ చెప్పాడు కదా మేము ఉన్నాం అని చెప్పి అందరూ వచ్చేసారు. అట్లా రిత్విక్ క్రియేషన్స్ ఈ సినిమా కొను. సరే మమ్మల్ని నమ్మి ఆ డిస్ట్రిబ్యూటర్ ఆయన కొనుక్కున్నాడు. సో ఇవన్నీ చెప్పొచ్చేది ఏంటంటే సినిమాని ప్రేమించడం కావాలి. సినిమాని ప్రేమించినట్టు ఇప్పుడు మామూలుగా మనం చెప్పగానే ఏ నేకెడ్గా సినిమానా, ఎట చేస్తారు సినిమా, ఇంపాసిబుల్ అంటారు. అసలు ఆలోచించడానికి కూడా ముందు భయపడతారు. సో ఒక డైరెక్టర్ క్రియేటర్, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నథింగ్ బట్ డ్రీమ్, వీఆర్ డ్రీమ్ మర్చెంట్స్, వీ డ్రీమ్ సంథింగ్, వాట్ ఎవర్ వీ డ్రీమ్ మనం తీస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. సో హీ డ్రీమ్డ్ ఇట్. ఒక క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, ఆ పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితిలో ఆమె నేకెడ్గా ఉంది, ఆ నేకెడ్గా ఉంది అని అతను రాస్తే ఈ అమ్మాయి చేస్తానంటానికి గట్స్ కావాలి. సినిమాలో ఒక నిడివి బట్టలు లేకుండా ఉండాలి అంటే షూటింగ్ 100 మంది ఉంటారు, 100 మంది ఉన్నారా 5 మంది ఉన్నారా ఆ రోజు చేసినప్పుడు అని పక్కన పెడితే అసలు చేస్తానికి ధైర్యం కావాలి. అంత ధైర్యం ఉన్న అమ్మాయిలు అసలు ఉన్నారా? మనం అడగగానే ఏమండి బట్టలు లేని సినిమాలు చేయాలా అనే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ముందు ఆ కథ చెప్పి కథను నమ్మి చేసిన అమ్మాయిని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. తర్వాత సినిమా చూశాను, నభూతున్న భవిష్యత్, ఐ మీన్ ఈ ఈ ఈ జనరేషన్లో ఇంత పెర్ఫామ్ చేసిన ఆర్టిస్ట్ నేనైతే చూడలేదు. ఐ సీన్ సో మెనీ ఫిల్మ్స్, రోజు సినిమా చూస్తూనే ఉంటాను, బట్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవర్ సీన్ బై మీ అట్లీస్ట్. సో ద ఫ్యాంటాస్టిక్ పెర్ఫామ్ చేసిన అమలాపాలు ఈ సినిమా చేసింది. అండ్ నిజంగా నేను ఈ సినిమా చేసినందుకు గర్వపడే పరిస్థితి ఉంది తప్ప నేను దాని గురించి బాధపడాల్సింది ఇటువంటి సినిమా, ఎందుకంటే నాకు ఒక ఇమేజ్ ఉంది, నేను ఏదో ఆడవాళ్ళకి సంబంధించిన సినిమాలు తీస్తాను, లేకపోతే సోషల్ మెసేజ్ సినిమాలు తీస్తాను, నేను చేసే సినిమాలన్నీ అట్లాగంటే ఆడిని ఆడపోయినా పిచ్చి సినిమాలు తీస్తాడు భరద్వాజ్ అనుకునే మైకు. ఈ సినిమా ఇది పిచ్చో మంచో నాకు తెలియదు, నా జీవితంలో మర్చిపోలేని సినిమా మాత్రం అవుతుంది నాకు. ఇట్ విల్ బీ ఎ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ లవ్ దిస్ ఫిలిం, ఐ వాంట్ దిస్ ఫిలిం టు బి ఎ సక్సెస్ఫుల్ ఫిలిం, అండ్ ఐ లైక్ డైరెక్టర్స్ లైక్ రత్నకుమార్, ఐ లైక్ ఆర్టిస్ట్ లైక్ అమలాపాల్ హూ ఆర్ డెడికేటెడ్, ట్రూలీ డెడికేటెడ్ టు దిస్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇటువంటి వాళ్ళు కావాలి, ఈ ప్యాషన్తో పనిచేసే వాళ్ళు కావాలి, ప్యాషన్తో పనిచేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద తెలుగు మీడియా ఫ్రెండ్స్. ఎవ్రీ టైమ్ ఐ కమ్ హియర్ ఐ థింక్ ఇట్స్ బిన్ అ వైల్, లాస్ట్ ఐ కేమ్ హియర్ ఫర్ రాక్షసన్ ప్రమోషన్ ఐ థింక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. వెల్, ఆడే హ్యాస్ బిన్ అ లాంగ్ టఫ్ బ్యూటిఫుల్ జర్నీ. ఆడే కేమ్ టు మీ అట్ అ పాయింట్ వేర్ ఐ థాట్ దెర్ వర్ లాట్ ఆఫ్ సినాప్సిస్ ఐ వాజ్ రీడింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, అండ్ ఐ వాజ్ టెల్లింగ్ మై మేనేజర్ దట్ యు నో దట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్ కరియర్, హ్యావ్ టు క్విట్ మూవీస్ బికాస్ ఆల్ ద స్క్రిప్ట్ దట్ వాజ్ కమింగ్ టు మీ వాజ్ లాట్ ఆఫ్ లైస్, యు నో, ఈదర్ ఇట్ ఇస్ సమ్ సేమ్ ఫార్ములా ఆఫ్ అ సక్సెస్ film, you know, copying that formula, masala movies, or when it comes to content driven films or female centric films, it would be about women empowerment or sacrificing mother or a sacrificing wife, you know, it was the same old formula. And I said, you know, how long can we keep lying to the audience? We have to show some realities that are happening in the society, and why can't our movies say truth, and why can't we stick to that? And that's when Ratnakumar sent me the synopsis, and I read it
And I remember asking my manager, is it really a Tamil film? I think it's an English film. Then he said, no, no, it's a Tamil film only. This director did a film before. Then Ratna came to all the way to Delhi because I was living in Delhi at that time, and he narrated the entire script to me. And Ratna came, he was not like this. He had like long beard and long hair and all that. So I thought, okay, how can this guy like write a story like this? And I asked Ratna, is it like any English movie remake or any inspiration? So he said, no, it's straight from his heart. And he even told me the inspiration behind this script. That was even more touching for me. And then we started this journey. Initially, we didn't know, like even though we knew that these kind of scenes we are going to have, but we had a lot of discussion every time they would come for meeting, and they would have like a proper file pages of shots drawn and a lot of references and all that. But nobody actually knew when it comes to that point, how we're going to shoot or anything. And well, we started shooting, and three blessings for this movie is, of course, Ratna, producer, and Vijay Karthik, our DOP. We all imagined, okay, we are going to deal this when we have to shoot, but we didn't know how it's going to come out, how he's going to shoot it. But I think he did a fantastic job. And then Anurag Kashyap sir, director Anurag Kashyap sir, when he saw the teaser, he said that when that nudity part comes, he said that the beauty of this teaser is that, you know, the attention only goes to your eyes and the pain in that eyes. And I think that the credit goes to Vijay. Like you can see in the posters, it's like arrogant, audacious, artistic. So I always say that arrogant is Ratna and audacious is our producer. In Tamil, it's Subbu. And in Telugu, it is Tamareddy Garu. And artistic is DOP Vijay Karthik Annan. This film happened only because it's a very honest film. It's not just about nudity. We are very sure when the movie comes out, I think people are not going to talk about nudity after that. It will become like the minuscule bit. There are so many other things that people would talk about. And we're extremely confident about the content and the how people are going to see this film when they see all this pre-judgment and all that is not going to be there. And thank you, Tamareddy Garu. Actually, Tamareddy Garu, in the poster, he saw the poster itself and then he wanted to take this film and release it here. I think this movie, Aadai Aame, is blessed with really passionate souls, be it our team, our technicians, even our producers, because only people with 100% or crazy, like I would say it's a Mad Max team, only people with crazy amount of passion and love for cinema can support movies like this, because it's a huge risk, it's a huge challenge. And only if you have like money mind, I don't think you can make a movie like this, because you need to have a lot of security and strength. So thank you, Tamareddy Garu, you've been like a huge support. And thank you, Kiran, and thanks to you guys. And 19th movie is releasing on 19th. I'm sure people who believe in cinema, people who believe in honest attempt, are not going to be disappointed watching this film. I'm sure it's this Aadai Aame is going to create a huge impact, positive impact in the industry and in the society. And you need all of your support. You all have a huge tool in your hand, so support Aame, and thanks for all the love. Thank you.